మేడ్చల్ జిల్లా గౌడిబిల్లి గ్రామం హితం కాలేజీలో పీసీబీ డిజైన్ వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క వర్క్షాప్లో 2 రోజులు నిర్వహించడం జరిగింది. 3EE హితం విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో ఎంబెడెడ్ ఎల్జీ స్పోల్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ బిందు మాధవి పల్లవి మాట్లాడుతూ విద్యార్థులు ఎంత ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ మానస, ప్రశాంతి, స్వాతి, మాజిదుల్లా మాట్లాడారు. మరియు ఈ కార్యక్రమంలో ఫ్యాక్టరీ ఆర్గనైజేషన్ సుధీర్, అనిల్ కుమార్, నరేష్ యాదవ్, రాధిక, సంతోష్ పాల్గొన్నారు. మేము హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కాలేజ్ నుండి, మేమంతా ఈసీ డిపార్ట్మెంట్ వాళ్ళమండి. ఇక్కడ వర్క్షాప్ కండక్ట్ చేసాము పీసీబీ డిజైన్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్. యాక్చువల్గా ఇది ప్రతి స్టూడెంట్కి ఉండాల్సిన బేసిక్, ఎలక్ట్రానిక్ స్టూడెంట్కి కంపల్సరీ ఉండాల్సిన బేసిక్. సో కాబట్టి మేము ఆ ప్లానింగ్ ఎలా అవ్వాలి అనేది ఐటీపీ స్టూడెంట్ బ్రాంచ్ నుంచి సపోర్టింగ్ తీసుకొని మా స్టూడెంట్స్ అంతా ఆర్గనైజ్ చేశారు. 3rd year స్టూడెంట్స్ అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఆర్గనైజ్ చేశారు. 2nd year స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. సో విత్ ద సపోర్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఓన్లీ ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా అయింది. అండ్ 2nd year స్టూడెంట్స్ చాలా ఎంతూజియాస్టిక్గా చేశారు. వాళ్ళ ప్రోడక్ట్స్ కూడా మీరు చూడొచ్చు. మేము హితం కాలేజ్ పీసీ డిపార్ట్మెంట్లో ఈ వర్క్షాప్ కండక్ట్ చేసామండి, పీసీబీ వర్క్షాప్ అనేది. సో ఇది IEEE స్టూడెంట్ బ్రాంచ్ తరఫు నుంచి మేము ఈ వర్క్షాప్ ఇది 2nd time కండక్ట్ చేయడం. పిల్లలకి జనరల్గా ఏంటంటే ఈ కాంపోనెంట్స్ అనేది మేము క్లాసెస్లో చెప్తాం, కానీ వీటిని ఎలా బిల్డప్ చేస్తామనేది తెలియదు. సో ఇండస్ట్రీని ఉన్న గ్యాప్, మళ్ళీ ఇంజనీరింగ్ చదువుకునే గ్యాప్ మేము బిల్డప్ చేయడం కోసం అనేది వర్క్షాప్ కండక్ట్ చేస్తాం. ఈ కాంపోనెంట్స్ ఎలా వర్క్ అవుతాయి, వీటన్నింటిని ఒక దగ్గర పెట్టి ఎలా ప్లేస్ చేసి దీన్ని ప్రొడక్ట్గా మారచ్చు అనేది ఇక్కడ వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ దీనివల్ల ఏంటంటే ప్రాజెక్ట్స్లో ఇలాంటి పీసీబీ సర్క్యూట్స్ని ఈజీగా యూజ్ చేసుకుంటారు. అలాగే ఇవాళ ఇన్నోవేటివ్ ఐడియాస్ని కూడా ప్లేస్ చేసుకొని ఇలాంటి కొత్త ప్రాజెక్ట్స్ చేయడానికి ఈ పిల్లలు చాలా యూజ్ అవుతుంది. ఇది కేవలం మేము 2nd year ఎందుకు కండక్ట్ చేసామంటే బేసిక్ లెవెల్లో ఉన్నాం 2nd year కాబట్టి వాళ్ళకి నాలెడ్జ్ కావాలి ఎలా. మై నేమ్ ఇస్ మాన్స అండ్ ఐమ్ ఫ్రమ్ ఈసీ డిపార్ట్మెంట్. సో ఎస్టర్డే అండ్ టుడే వీ హ్యావ్ వర్క్షాప్ కండక్టెడ్ బై అవర్ ఫ్యాకల్టీ అండ్ అవర్ కాలేజ్. సో ఈ వర్క్షాప్లో వీ హ్యావ్ లెర్న్డ్ మెనీ థింగ్స్ అండ్ కో డిపార్ట్మెంట్ వైజ్. అండ్ ఈరోజు ప్రాక్టికల్గా చూసాము హౌ ద సర్క్యూట్ వర్క్స్ అండ్ ఈ స్టెప్ బై స్టెప్ ఈ ప్రాసెస్ హౌ పీసీబీ వర్క్స్ ఎలా చేస్తున్నారు అని. మై నేమ్ ఇస్ ప్రశాంతి, ఐమ్ ఫ్రమ్ ఈసీ డిపార్ట్మెంట్. ఎస్టర్డే అండ్ టుడే వీ హ్యావ్ ఎ వర్క్షాప్ ఆన్ పీసీబీ. సో నిన్న మొత్తం థియరటికల్గా నేర్చుకున్నాం మేము, లైక్ పీసీబీ అంటే ఏంటి, ఎలా తయారు చేయాలి అదంతా. సో నిన్న సిస్టంలో చేసాం. ఈరోజు మేము ప్రాక్టికల్గా అది ఎట్లా వర్క్ అవుతుంది, లైక్ దాన్ని కనెక్షన్స్ అవన్నీ నేర్చుకున్నాం. సో చాలా హలో, మై నేమ్ ఇస్ స్వాతి ఫ్రమ్ IEEE డిపార్ట్మెంట్ అండ్ దిస్ ఈజ్ అ పీసీబీ. వీ హ్యావ్ డన్ దిస్ పీసీబీ అండ్ దిస్ ఇస్ ట్రాన్స్ఫార్మర్ అండ్ ఫ్రమ్ దిస్ వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ అండ్ వీ హ్యావ్ డన్ ద హౌ టు మేక్ దిస్ పీసీబీ అండ్ వీ హ్యావ్ గెయిన్ నాలెడ్జ్ ఫ్రమ్ దిస్.